పోషక పదార్థాలని టాపిక్ని మనం మొత్తం ఈ బయాలజీలో కొంచెం ఎక్కువ స్కోప్ ఉన్న టాపిక్గా డిస్కస్ చేయవచ్చు చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ పోషక పదార్థాలు అంటే ఏంటి, పోషక పదార్థాలకి మనకి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఎన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నాయి, ఆ పోషక పదార్థాలకు సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, అవి లోపిస్తే మనకి ఎలాంటి వ్యాధులు కలుగుతాయి అనే అంశాలన్నీ ఈ ఏరియాలో మనం చూడొచ్చు. సో ఈ పోషక పదార్థాలని మనం ఇంగ్లీష్లో సింపుల్గా ఏమని పిలవచ్చు అని అంటే న్యూట్రియంట్స్. ఏమనొచ్చండి, న్యూట్రియంట్స్ అనే పేరుతో పిలవచ్చు పోషక పదార్థాలని. సింపుల్గా ఏమనొచ్చు, న్యూట్రియంట్స్ అనే పేరుతో మనం పిలవచ్చు. మరి ఈ న్యూట్రియంట్స్ అనేటువంటి వాటిని ఏ విధంగా మనం నిర్వచించవచ్చు, ఏ విధంగా డిఫైన్ చేయవచ్చు. సో పోషక పదార్థాలు అంటే మానవుడి శరీరానికి లేదా జీవుల శరీరానికి కావలసినటువంటి శక్తిని ఇస్తూ ఆ జీవి శరీర పెరుగుదల మరియు అభివృద్ధిలో తోడ్పడే ఆహార పదార్థాలని మనం పోషక పదార్థాలుగా పిలవచ్చు. ఓకే, సో జీవి శరీరానికి కావలసిన శక్తిని ఇవ్వాలా, జీవి శరీరానికి రక్షణనియాలా, దాంతోపాటుగా జీవి యొక్క శరీర పెరుగుదల మరియు అభివృద్ధిలో తోడ్పడే ఏ ఆహార పదార్థాలనైనా పోషక పదార్థాలు అనే పేరుతో పిలవచ్చు. ఓకే, సో జీవి శరీరానికి శక్తిని ఇస్తూ జీవి శరీర పెరుగుదల మరియు అభివృద్ధిలో తోడ్పడే ఆహార పదార్థాలనే మనం పోషక పదార్థాలు అనే పేరుతో పిలవచ్చు. మరి ఇలాంటి పోషక పదార్థాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం డైటిక్స్, పోషక పదార్థాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డైటిక్స్ అనే పేరుతో కానీ లేదా ట్రోపాలజీ అనే పేరుతో కానీ పిలవచ్చు. డైటిక్స్ లేదా ట్రోపాలజీ అనే పేరుతో పిలవచ్చు. ఇప్పటిదాకా రాసిన కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు కనిపించే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది వాటిలో ట్రోపాలజీ అనగా దేని గురించి అధ్యయనం, ట్రోపాలజీ అనగా పోషక పదార్థాల గురించి అధ్యయనం. మరి ఇలాంటి పోషక పదార్థాలు మన శరీరానికి ఎక్కడి నుండి లభిస్తున్నాయి, అనేక రకాల ఆహార పదార్థాల నుండి లభిస్తున్నాయి. మనం రోజు తీసుకునే ఆహార పదార్థాల నుండి మనకి శక్తిని ఇస్తూ శరీర పెరుగుదల అభివృద్ధికి తోడ్పడేవే పోషక పదార్థాలుగా గుర్తుపెట్టుకోవాలా. మరి మనం రోజు తినేటువంటి ఆహార పదార్థాల నుండి మనకి లభించే పోషక పదార్థాలు ప్రధానంగా 5 రకాలు. మనకు లభించే పోషక పదార్థాలు ప్రధానంగా 5 రకాలు. దానిలో మొదటిది కార్బోహైడ్రేట్స్, అండ్ రెండవది ప్రోటీన్లు, అండ్ మూడవది కొవ్వులు లేదా ఫ్యాట్స్గా గుర్తుపెట్టుకోవాలా, అండ్ నాలుగవది విటామిన్లు, అండ్ ఐదవది ఖనిజ లవణాలు లేదా మినరల్స్గా గుర్తుపెట్టుకోవాలా. సో ఇక్కడ మనం రాసిన ఈ 5 రకాల పదార్థాలని పోషక పదార్థాలుగా పిలవచ్చు. ఇవి మనం రోజు తినే ఆహార పదార్థాల నుండే మనకి లభిస్తూ ఉన్నాయి. మరి ఈ 5 రకాల పదార్థాలు, ఈ 5 రకాల పోషక పదార్థాలలో కార్బోహైడ్రేట్స్ని మనం పిండి పదార్థాలని, అండ్ ప్రోటీన్స్ని మాంసకృత్తులు అని, కొవ్వులని లిపిడ్స్ లేదా ఫ్యాట్స్ అని, అండ్ విటమిన్లని విటమిన్లుగా, ఖనిజ లవణాలని మినరల్స్ అనే పేరుతో పిలవచ్చు. మరి మనం రోజు తీసుకునే ఆహారంలో ఈ 5 రకాల పోషకాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే సమానంగా అయినా ఉండొచ్చు లేదా అసమానంగా అయినా ఉండవచ్చు. ఇలా మనం రోజు తీసుకునే ఆహారంలో ఈ 5 రకాల పోషక పదార్థాలు సమానంగా ఉంటే అలాంటి ఆహారాన్ని సంతులిత ఆహారం. ఓకే, మనం రోజు తీసుకునే ఆహారంలో ఈ 5 రకాల పోషకాలు కనుక ఈక్వల్గా ఉంటే అలాంటి ఆహారాన్ని సంతులిత ఆహారం లేదా సమతుల్య ఆహారం అనే పేరుతో పిలవాలా. మరి మనం రోజు తీసుకునే ఆహారంలో ఈ 5 రకాల పోషకాలు సమానంగా లేకపోతే లేదా అన్ఈక్వల్గా ఉంటే అలాంటి ఆహారాన్ని సంపూర్ణ ఆహారం అనే పేరుతో పిలవాలా.
సో ఉండే స్థాయిని బట్టి, పోషక పదార్థాలు ఉండే స్థాయిని బట్టి, పోషక పదార్థాలు ఉండే స్థాయిని బట్టి ఆహార పదార్థాలని మనం రెండు రకాలుగా చూడవచ్చు. మనం తినే ఆహార పదార్థాలలో అన్ని రకాల పోషక పదార్థాలు, ముఖ్యంగా ఈ ఐదు రకాల పోషక పదార్థాలు సమానంగా ఉంటే అలాంటి ఆహారాన్ని సంతులిత ఆహారం లేదా సమతుల్య ఆహారం అని, మనం తీసుకునే ఆహారంలో ఈ ఐదు రకాల పోషక పదార్థాలు సమానంగా లేకపోతే అలాంటి ఆహారాన్ని సంపూర్ణ ఆహారం అనే పేరుతో పిలవచ్చు. మరి ఈ ఐదు రకాల పోషక పదార్థాలు మనం రోజు తినే వివిధ రకాల ఆహార పదార్థాల నుంచి మనకు లభిస్తున్నాయి. ఈ ఐదు రకాల పోషక పదార్థాలలో మనకి కొద్దిగా ఎక్కువగా అవసరమయ్యే పోషక పదార్థాలు, కొద్దిగా తక్కువగా అవసరమయ్యే పోషక పదార్థాలని రెండు వేరువేరు అంశాల ద్వారా ఈ ఐదు పోషక పదార్థాలని తిరిగి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మన శరీరానికి ఎక్కువగా అవసరమయ్యే పోషక పదార్థాలని స్థూల పోషకాలు, మన శరీరానికి కొద్దిగా ఎక్కువగా అవసరమయ్యేటువంటి పోషక పదార్థాలని స్థూల పోషకాలు అని. స్థూల అనే పదానికి అర్థం ఎక్కువ లేదా బాగా. అండ్ శరీరానికి తక్కువగా అవసరమయ్యే ఈ పోషక పదార్థాలని సూక్ష్మ పోషకాలని. సూక్ష్మ అనే పదానికి అర్థం తక్కువ లేదా చిన్నది అని అర్థం. సో ఈ ఐదు రకాల పోషకాలలో శరీరానికి ఎక్కువగా అవసరమయ్యే పోషక పదార్థాలని స్థూల పోషకాలని, ఈ ఐదు రకాల పోషకాలలో శరీరానికి తక్కువగా అవసరమయ్యే వాటిని సూక్ష్మ పోషకాలనే పేరుతో పిలవచ్చు. మరి దీనిలో స్థూల పోషకాలకి మంచి ఉదాహరణలుగా మనం చెప్పుకునేది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు ఫ్యాట్స్. సూక్ష్మ పోషకాలకి మంచి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకునేది విటమిన్స్ మరియు మినరల్స్ లేదా ఖనిజ లవణాలు. సో ఇక్కడ ఉన్న ఈ ఐదు రకాల పోషక పదార్థాలలో మొదటి మూడు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ని మనం శక్తి వనరులు, శక్తి వనరులు అనే పేరుతో కూడా పిలవచ్చు. ఈ మూడు రకాల పోషక పదార్థాలు స్థూల పోషకాలకి ఉదాహరణలు. అండ్ విటమిన్లు, ఖనిజ లవణాలు రెండు సూక్ష్మ పోషకాలకి ఉదాహరణలుగా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు రాసిన గ్రూప్స్ ఎగ్జామ్స్లో ఈ క్రింది వాటిలో సూక్ష్మ పోషకాలని గుర్తించండి, స్థూల పోషకాలని గుర్తించండి అనే ఏరియా నుండి క్వశ్చన్ రావడం జరిగింది. అలాంటప్పుడు ఈ డిస్కషన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఉన్న ఐదు పోషకాలలో మొదటి మూడు పోషకాలని స్థూల పోషకాలు అని, మొదటి మూడు పోషకాలని స్థూల పోషకాలని, లేదా కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, ఫ్యాట్స్ని స్థూల పోషకాలని, మిగిలిన రెండు అనగా విటమిన్లు మరియు ఖనిజ లవణాలని సూక్ష్మ పోషకాలనే పేరుతో పిలవచ్చు లేదా వాటికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. మరి ఇక్కడ ఉన్న ఈ ఐదు రకాల పోషకాలే కాకుండా మనం తినే అన్ని రకాల ఆహార పదార్థాల నుండి మనకు లభించే వేరు వేరు పోషక పదార్థాల మీద పరిశోధనలు చేసే సంస్థ ఉంది, అదే NIN. ఆహార పదార్థాలలో ఉండే అనేక రకాల పోషక పదార్థాలపై పరిశోధనలు చేసే సంస్థ NIN, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనే సంస్థ, దీన్నే మనం జాతీయ పోషకాహార సంస్థ అనే పేరుతో కూడా పిలుస్తున్నాం. ఇది మన హైదరాబాద్లో ఉంది. ఇది ఏం చేస్తుంది అని అంటే వివిధ రకాల పోషక పదార్థాల మీద పరిశోధనలు చేస్తుంది. మరి ఇలా మానవుడు రోజు పోషక పదార్థాలని తీసుకునేటువంటి విధానాన్ని పోషణ అనే పేరుతో పిలవచ్చు. పోషక పదార్థాలని తీసుకోవడం అనగా ఆహార పదార్థాలని తీసుకునే విధానాన్ని లేదా పద్ధతిని ఏ పేరుతో పిలవచ్చు? పోషణ. ఇలాంటి పోషణ ఆధారంగా మనకి మనతో పాటు మన చుట్టూ ఉన్న జీవులన్నీ మూడు రకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. దానిలో ఒకటి శాకాహారులు, మరొకటి మాంసాహారులు, మరొకటి సర్వభక్షకాలు.
పోషణ ఆధారంగా జీవులు మూడు రకాలు, శాకాహారులు, మాంసాహారులు అండ్ సర్వభక్షకాలుగా మనం చెప్పవచ్చు. ఇది పోషక పదార్థాలకి సంబంధించిన జనరల్ ఇంట్రడక్షన్గా మనం చూడవచ్చు. మరి ఇక్కడ రాసుకున్న ఐదు రకాల పోషక పదార్థాలలో దాదాపు ఎక్కువగా టచ్ చేసిన లేదా ఎక్కువగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీటెడ్గా కనిపించినటువంటి టాపిక్ లేదా పోషక పదార్థం ఏంటంటే విటమిన్స్. ఓకే, ఈ ఐదు రకాల పోషక పదార్థాలలో మనం విటమిన్లకు సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, విటమిన్లు ఎన్ని రకాలుగా కనిపిస్తూ ఉన్నదనే ఏరియాని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో పోషక పదార్థాలలో మనకు కనిపించే ఇంపార్టెంట్ పోషక పదార్థాలు ఏంటంటే విటమిన్లు. ఓకే, సో ఈ విటమిన్లు అన్నీ కూడా ఎలాంటి పోషక పదార్థాలు అంటే ఇవన్నీ కూడా సూక్ష్మ పోషకాలు. ఎలాంటి పోషకాలు అండి? సూక్ష్మ పోషకాలు అంటే శరీరానికి కొద్దిగా తక్కువ మోతాదులో అవసరం కానీ ఖచ్చితంగా అవసరం. మరి ఇలాంటి విటమిన్లని మొదటిసారిగా కనుగొన్నటువంటి వ్యక్తి క్యాసిమర్ ఫంక్. ఎవరండి? క్యాసిమర్ ఫంక్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా విటమిన్లను కనుగొనడం జరిగింది. ఈయనతో పాటుగా సర్ హాఫ్క్విన్స్ అనే శాస్త్రవేత్త కూడా విటమిన్ల మీద ఎక్కువగా ప్రయోగాలు చేయడం జరిగింది. సర్ హాఫ్క్విన్స్ అనే శాస్త్రవేత్త కూడా విటమిన్లపై అనేక పరిశోధనలు చేయడం జరిగింది. అండ్ ఫంక్ అనే శాస్త్రవేత్త విటమిన్లని గుర్తించి విటమిన్ అనే పేరును కూడా ప్రతిపాదించడం జరిగింది. మరి మనం రోజు తీసుకునే అనేక రకాల ఆహార పదార్థాల నుంచి మనకి చాలా రకాల విటమిన్లు లభిస్తూ ఉన్నాయి. అలాంటి విటమిన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం సింపుల్గా విటమినాలజీ. విటమిన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలవాలండి? విటమినాలజీ అనే పేరుతో పిలవాల. మరి మనకు రోజు ఆహారం నుండి లభించేటువంటి విటమిన్ల స్వభావం ఆధారంగా మనం రోజు తినే విటమిన్ల మనకు రోజు లభించే ఆహార పదార్థాల నుంచి లభించే విటమిన్ల స్వభావం ఆధారంగా విటమిన్లని మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. దానిలో మొదటిది కొవ్వులో కరిగే విటమిన్లు అండ్ మరొకటి నీటిలో కరిగే విటమిన్లు. సో విటమిన్ల స్వభావం ఆధారంగా విటమిన్లు రెండు రకాలు. దానిలో మొదటిది కొవ్వులో కరిగే విటమిన్లు, మరొకటి నీటిలో కరిగే విటమిన్లు. ఈ కొవ్వులో కరిగే విటమిన్లకి మంచి ఉదాహరణలుగా మనం చెప్పవచ్చు ఏ, డి, ఈ, కే. కొవ్వులో కరిగే విటమిన్లకి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మనం ఏం చెప్పవచ్చు అండి? ఏ, డి, ఈ, కే. మరి నీటిలో కరిగే విటమిన్లకి మంచి ఎగ్జాంపుల్స్ బి మరియు సి. సో ఇక్కడ ఇప్పటిదాకా రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఈ క్రింది వాటిలో కొవ్వులో కరిగే విటమిన్లని గుర్తించండి, ఈ క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్లని గుర్తించండి, ఈ క్రింది వాటిలో నీటిలో కరగని విటమిన్ ఏది, ఈ క్రింది వాటిలో కొవ్వులో కరగని విటమిన్ ఏదనే కాన్సెప్ట్తోని చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది. విటమిన్లనే టాపిక్లో నుండి మనకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్గా దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో విటమిన్ల స్వభావం ఆధారంగా విటమిన్లు రెండు రకాలు. మొదటిది కొవ్వులో కరిగే విటమిన్లు, మరొకటి నీటిలో కరిగే విటమిన్లు. కొవ్వులో కరిగే విటమిన్లకి మంచి ఎగ్జాంపుల్స్ ఏ, డి, ఈ, కే. అండ్ నీటిలో కరిగే విటమిన్లకి మంచి ఎగ్జాంపుల్స్ బి మరియు సి. ఈ బి విటమిన్నే మనం బి కాంప్లెక్స్ అనే పేరుతో కూడా పిలవచ్చు. ఇది ఆ విటమిన్లలో మనకు కనిపించే రకాలు. నెక్స్ట్ చూద్దాం. దీనిలో మొదటగా కొవ్వులో కరిగే విటమిన్లకు సంబంధించిన లక్షణాలు, అదేవిధంగా నీటిలో కరిగే విటమిన్లకు సంబంధించిన లక్షణాలు. సో కొవ్వులో కరిగే విటమిన్లలో మొదటిది విటమిన్ ఏ. కొవ్వులో కరిగే విటమిన్లలో మొదటిది విటమిన్ ఏ. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివినా
ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో దాదాపు విటమిన్స్ అనే టాపిక్లో నుంచి ఖచ్చితంగా ఒక రెండు క్వశ్చన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఈ విటమిన్లని ఒక ప్లాన్తో చదివితే, కొన్ని ఇంపార్టెంట్ అంశాలు విటమిన్స్లో కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఆ రెండు లేదా మూడు మార్కులని మనం సంపాదించే అవకాశం ఎక్కువ. సో ఇక్కడ మనం చదివే విటమిన్లు అన్నిటికీ సంబంధించి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఐదు. సో ఏ విటమిన్ గురించి మీరు చదివినా ఆ విటమిన్కి సంబంధించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఐదు. దానిలో మొదటిది ఆ విటమిన్కి సంబంధించిన రసాయన నామం. ఆ విటమిన్కి సంబంధించిన రసాయన నామం, దాన్నే మనం సైంటిఫిక్ ఆర్ కెమికల్ నేమ్గా పిలుస్తున్నాం. మరొకటి ఆ విటమిన్కి సంబంధించిన మరొక పేరు. ఏమైనా ఆల్టర్నేటివ్ నేమ్స్ ఉన్నాయా? ఉంటే అదేంటి? మూడవది ఆ విటమిన్ ఎక్కువగా లభించే పదార్థాలు, ఆ విటమిన్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు. నాలుగవది ఆ విటమిన్కి సంబంధించిన ముఖ్యమైన విధి లేదా పని. అండ్ ఐదవది ఆ విటమిన్ లోపిస్తే మనలో కలిగే వ్యాధి. సో ఇక్కడ మనం రాసుకున్న ఈ ఐదు అంశాలకు మించి దాదాపుగా విటమిన్స్ అనే టాపిక్లోకి వెళ్ళి క్వశ్చన్ రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకైనా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మేజర్గా టచ్ చేసిన ఐదు అంశాలు ఇవే. ఏ విటమిన్ గురించి మీరు చదివినా, అది కొవ్వులో కరిగేదైనా సరే, నీటిలో కరిగేదైనా సరే, ఏ విటమిన్ గురించి మీరు చదివినా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఐదు. మొదటిది రసాయన నామం, రెండవది ఆల్టర్నేటివ్ నేమ్, మూడవది ఆ విటమిన్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు, అండ్ నాలుగవది ఆ విటమిన్ యొక్క ముఖ్యమైన విధి, అండ్ ఐదవది ఆ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి. చూద్దాం. దీనిలో మొదటగా కొవ్వులో కరిగే విటమిన్లు, దానిలో మొదటిది విటమిన్ ఏ. సో విటమిన్ ఏకి సంబంధించిన రసాయన నామం రెటినాల్. విటమిన్ ఏకి సంబంధించిన రసాయన నామం రెటినాల్గా గుర్తుపెట్టుకోవాలా? ఆ విటమిన్కి ఉన్న మరొక పేరు యాంటీగ్జిరాఫ్థాల్మియా విటమిన్. యాంటీగ్జిరాఫ్థాల్మియా విటమిన్గా గుర్తుపెట్టుకోండి. యాంటీ అనే పదానికి అర్థం వ్యతిరేకంగా పనిచేసేది. మరి గ్జిరాఫ్థాల్మియా అనే వ్యాధి రాకుండా విటమిన్ ఏ మనల్ని రక్షిస్తుంది కాబట్టి దానిని యాంటీగ్జిరాఫ్థాల్మియా విటమిన్గా పిలుస్తున్నాం. సో యాంటీ అనే పదానికి సంబంధించి ఏ విటమిన్ దగ్గర రాసినా అది ఆ వ్యాధిని నివారిస్తుంది అని అర్థం. ఆ వ్యాధిని మనకి రాకుండా చేస్తుందని అర్థం. ఆ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడుతుందని అర్థం. ఓకే. సో ఇక్కడ మరి విటమిన్ ఏ ఎక్కువగా లభించే పదార్థాలలో మొదటిది ఆకుకూరలు. అన్ని రకాల ఆకుకూరల నుంచి విటమిన్ ఏ లభిస్తుంది. దాంతోపాటుగా క్యారెట్, అండ్ దాంతోపాటుగా ఆవు పాల నుంచి విటమిన్ ఏ ఎక్కువగా లభిస్తుంది. అండ్ ఇలాంటి విటమిన్ మరి ఏం పనిచేస్తుంది మన శరీరంలో అనంటే, ఇది మానవుడి కంటి చూపుకి తోడ్పడుతుంది. ఇది మానవుడి కంటి చూపుకి తోడ్పడుతుంది. కళ్ళు సక్రమంగా కనబడడానికి ఈ విటమిన్ తోడ్పడుతుంది. మరి ఈ విటమిన్ లోపం వల్ల మనకు కలిగే వ్యాధులలో మొదటిది గ్జిరాఫ్థాల్మియా. అండ్ మరొకటి రేచికటి. మొదటిది గ్జిరాఫ్థాల్మియా, మరొకటి రేచికటిగా గుర్తుపెట్టుకోవాలా? ఈ గ్జిరాఫ్థాల్మియా అనే వ్యాధినే మనం తెలుగులో పొడి కళ్ళ వ్యాధి, అండ్ రేచీకటి అనే వ్యాధినే మనం ఇంగ్లీష్లో నైట్ బ్లైండ్నెస్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. గ్జిరాఫ్థాల్మియా అని, పొడి కళ్ళ వ్యాధి అని, అండ్ రేచీకటిని నైట్ బ్లైండ్నెస్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఈ రెండు కూడా మానవుడి కంటికి కలిగే వ్యాధులే. మరి ఇలా కంటికి కలిగేటువంటి వ్యాధుల గురించి చదివినప్పుడు కంటి గూర్చి అధ్యయనం చేసే శాస్త్రం పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఆ కంటి గూర్చి అధ్యయనం చేసే శాస్త్రాన్నే మనం సింపుల్గా ఆప్తమాలజీ లేదా ఆప్తల్మాలజీ అనే పేరుతో పిలిచినాం. ఆప్తమాలజీ లేదా ఆప్తల్మాలజీ అనే పేరుతో పిలవడం జరిగింది.
సో ఇది విటమిన్ ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా మనం చూడవచ్చు. విటమిన్ ఏ రసాయన నామం రెటినాల్, దీనికి ఉన్న మరొక పేరు యాంటీ జిరాఫ్థాల్మియా విటమిన్. ఇది ఎక్కువగా లభించేటువంటి పదార్థాలు ఆకుకూరలు, క్యారెట్, ఆవు పాలు మొదలైనవి. ఈ విటమిన్కి సంబంధించిన ప్రధానమైనవి ఇది. ఇది మానవుడి కంటి చూపుకి తోడ్పడుతూ ఉంది. ఈ విటమిన్ లోపిస్తే కలిగేటువంటి ముఖ్యమైన వ్యాధులే రేచీకటి మరియు జిరాఫ్థాల్మియా. అండ్ ఈ రెండు కూడా కంటికి కలిగే వ్యాధులే. అలాంటి కంటి గురించి అధ్యయనం చేసే శాస్త్రానే మనం ఆప్తమాలజీ లేదా ఆప్తల్మాలజీ అనే పేరుతో పిలవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ మనకు కనిపించే మరొక విటమిన్ విటమిన్ డి. కొవ్వులో కరిగే విటమిన్లలో రెండవది డి. విటమిన్ డికి సంబంధించినటువంటి రసాయన నామం క్యాల్సిఫెరాల్. విటమిన్ డికి సంబంధించిన రసాయన నామం క్యాల్సిఫెరాల్. విటమిన్ డికున్న మరొక పేరు యాంటీ రికెట్స్ విటమిన్. యాంటీ రికెట్స్ విటమిన్గా గుర్తుపెట్టుకోవాలా. మరి ఇలాంటి విటమిన్ ఎక్కువగా లభించేటువంటి పదార్థాలు సూర్యకాంతి. ఎక్కువగా ఎక్కడి నుండి లభిస్తుంది అండి? సూర్యకాంతి లేదా సూర్యరశ్మి నుండి లభిస్తుంది. అందుకే ఈ విటమిన్ని సన్షైన్ విటమిన్ అని లేదా సన్లైట్ విటమిన్ అని. మనకి ఉచితంగా లభిస్తుంది కాబట్టి ఉచిత విటమిన్ లేదా ఫ్రీ విటమిన్ అనే పేరుతో పిలవడం జరిగింది. మరి విటమిన్ డి సూర్యకాంతితో పాటుగా కొన్ని రకాల సముద్రపు చేపల నుండి కూడా మనకు లభిస్తుంది. అలాంటి సముద్రపు చేపలలో ఒకటి షార్క్, మరొకటి కాడ్. ఈ షార్క్ మరియు కాడ్ అనే చేపలకి సంబంధించిన కాలేయపు నూనెలో కూడా విటమిన్ డి ఎక్కువగానే ఉంటుంది. అండ్ దీనితో పాటుగా కోడిగుడ్డు పచ్చ సొనలో కూడా కొద్ది పర్సంటేజ్, కొంత శాతం విటమిన్ డి లభిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ విటమిన్ డి ఎక్కువగా లభించేటువంటి సోర్స్ ఏంటంటే సూర్యకాంతి. విటమిన్ డి వృక్ష సంబంధ పదార్థాల నుండి లభించదు. అంటే మొక్కలకు సంబంధించిన పదార్థాలైనటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, కాయగూరలు మరియు ఆకుకూరలు లేదా పళ్ళ నుంచి విటమిన్ డి మనకు లభించదు. ఇది కేవలం సూర్యకాంతి షార్క్ అండ్ కాడ్ చేపల నూనె అండ్ గుడ్డులో ఉండే పచ్చసొన నుండి మాత్రమే ఎక్కువగా లభిస్తుంది. మరి ఇలాంటి విటమిన్ కి సంబంధించిన ముఖ్యమైన విధి ఏం చేస్తుంది విటమిన్ డి? విటమిన్ డి మానవుడి యొక్క ఎముకలని బలంగా లేదా దృఢంగా ఉంచడానికి తోడ్పడుతూ ఉంది. ఇలా ఎముకలు బలంగా దృఢంగా ఉండాలంటే కావలసిన విటమిన్ ఏంటంటే విటమిన్ డి. మరి ఈ విటమిన్ డి లోపిస్తే మానవుడికి కలిగేటువంటి వ్యాధులలో మొదటిది రికెట్స్, అండ్ రెండవది ఆస్టియోమలషియా. ఆస్టియోమలషియాగా గుర్తుపెట్టుకోండి. విటమిన్ డి లోపం వల్ల మానవుడికి కలిగే వ్యాధులు రెండు. దానిలో మొదటిది రికెట్స్ అండ్ రెండవది ఆస్టియోమలషియా. ఇక్కడ చిన్న క్లారిటీ ఏంటంటే విటమిన్ డి లోపం వల్ల చిన్న పిల్లలలో కలిగే వ్యాధి రికెట్స్, విటమిన్ డి లోపం వల్ల పెద్దవాళ్ళలో కలిగేటువంటి వ్యాధి ఆస్టియోమలషియా. ఈ రెండు కూడా మానవుడి ఎముకలకు కలిగే వ్యాధులే. మరి ఇలాంటి ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ, మానవుడి ఎముకలు లేదా మానవుడి అస్థిపంజర వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అనే పేరుతో పిలవచ్చు. సో ఇది కొవ్వులో కరిగే విటమిన్లలో మరొకటి విటమిన్ డి. మరి కొవ్వులో కరిగే విటమిన్లలో మనకి కనిపించే మూడవ విటమిన్ విటమిన్ ఇ. ఈ విటమిన్ ఈకి సంబంధించిన రసాయన నామం టోకోఫెరాల్. ఏంటండి టోకోఫెరాల్? దీనికున్న మరొక పేరు యాంటీ స్టెరిలిటీ విటమిన్. దీన్నే మనం తెలుగులో వంద్యత్వ నిరోధక విటమిన్, అనే పేరుతో కూడా పిలవచ్చు.
ఈ విటమిన్నే ఇంకా మనం బ్యూటీ విటమిన్, ఇంకా బ్యూటీ విటమిన్ అనే పేరుతో కూడా పిలవచ్చు. అండ్ ఈ విటమిన్ ఎక్కువగా లభించే పదార్థాలు అన్ని రకాల ఎండు ఫలాలు, దట్ మీన్స్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్. సో బాదం, పిస్తా, కాజు లాంటి పదార్థాల నుంచి మనకి ఇది ఎక్కువగా లభించడం జరుగుతుంది. దానితో పాటుగా మొలకెత్తుతున్న గింజల నుంచి కూడా ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. మరి ఈ విటమిన్ ఏం పని చేస్తుంది? దీనికి సంబంధించిన ముఖ్యమైన విధి ఏంటి? ఇది మానవుడిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థకి తోడ్పడుతుంది. స్త్రీ పురుషులలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే కావలసిన విటమిన్ విటమిన్ ఇ. మరి ఈ విటమిన్ లోపం వల్ల మానవుడికి కలిగే వ్యాధులలో మొదటిది స్టెరిలిటీ, మరొకటి గర్భస్రావం. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా విటమిన్ ఇ లోపం వల్ల పురుషులలో కలిగే లక్షణం స్టెరిలిటీ అండ్ స్త్రీలలో కలిగే లక్షణం గర్భస్రావంగా గుర్తుపెట్టుకోండి.